Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సూర్య చంద్రరావు ఓకే సార్ ఓకే అచ్చా చెప్తారు ఒక నిమిషం లేట్ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులు ఎవరైనా ఉంటే అప్లై చేసినాక పెన్షన్ కోసం కానీ రేషన్ కార్డు కోసం కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు రిసీజ్ రియంబర్స్మెంట్ కార్డు కావచ్చు ఏ కార్డు అయినా కూడా అప్లై చేసినాక వాటికి టైమింగ్స్ పెట్టాడు. రేషన్ కార్డు పెన్షన్ కనుక అప్లై చేస్తే 10 రోజుల్లోపు వాళ్ళు కనుక అర్హులైతే పెన్షన్ శాంక్షన్ చేసి కార్డు ఇవ్వాలి. ఆ ఇచ్చినటువంటి కార్డుకి నెక్స్ట్ మంత్ 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలి. రేషన్ కార్డు అయితే 10 రోజుల్లో అప్లై చేసి 1వ తారీఖు రేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ కార్డు అయితే 20 రోజుల్లో ఆ కార్డు వాళ్ళ చేతికి అందించాలి. ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా ఇంటి స్థలం కోసం అప్లై చేస్తే 90 రోజుల్లో ఇంటి పట్టా కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఇవ్వాలి చేసివ్వాలని చెప్పి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి ఆయన టైం ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుడివాడ పట్టణంలో నియోజకవర్గంలో కాదు పట్టణంలో 8,000 పెన్షన్ ఉండే ఆ రోజుకి మా ప్రభుత్వం ఏర్పడే రోజుకి మొత్తం పెన్షన్లు అప్లై చేసుకోమంటే దాదాపు 3,000 మంది పెన్షన్లు అప్లై చేసుకుంటే దాంట్లో 2,234 మంది అర్హులుగా తేల్చి మిగిలిన వారు అర్హులు కాదని చెప్పి అధికారులు తేల్చారు. అదేవిధంగా పాత పెన్షన్ని రీవెరిఫికేషన్ చేయమని చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రామోజీరావు చెప్పినట్టు రాధాకృష్ణన్ చెప్పినట్టు లేదా బీఆర్ నాయుడు చెప్పినట్టు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి 8,000 పెన్షన్ని ఎంక్వైరీ చేస్తే 148 పెన్షన్లే ఎలిజిబుల్ కాదని చెప్పి ఈ గుడివాడ పట్టణంలో 148 పెన్షన్లే తొలగించడం జరిగింది. మళ్ళీ వారు కూడా మేము పెన్షన్ అర్హులు మమ్మల్ని మరి కొన్ని కారణాల వల్ల తీశారంటే వాటిని కూడా వెరిఫై చేశాం. అదేవిధంగా ఫిబ్రవరి నుంచి ఈ రోజు దాకా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళని కూడా వెరిఫై చేస్తే 178 మంది అర్హులని చెప్పి అధికారులు తేల్చడం జరిగింది. మరి 10 రోజుల్లో పెన్షన్ ఇమ్మన్న దానికి ఈ 10 రోజుల్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 194 మంది మాకు పెన్షన్లకి మేము అర్హులు మాకు ఇమ్మని చెప్పి చెప్తే దాంట్లో అర్హులు కాదండి 25 మందిని తేల్చారు. 169 మందికి ఈరోజు పెన్షన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 178 మందికి కూడా ఫిబ్రవరి నుంచి వచ్చిన వాళ్ళకి కార్డులు ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో దాదాపు 3,000 మందికి కొత్తగా పెన్షన్లు అందించడం జరిగింది. 148 మందికి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ తొలగించడం జరిగింది. ఆ 148లో కూడా 80 చిల్లర పెన్షన్లో మరణించినటువంటి వ్యక్తులే. అంటే
దాదాపు బతికున్నటువంటి ఫ్యాంక్షన్లు అనర్హులు అని చెప్పి తీసేసినటువంటి ఫ్యాంక్షన్లు గుడివాడ మున్సిపాలిటీలో 68 చనిపోయిన వాళ్ళకి తీసేస్తాయి. మరి కొత్తగా ఇచ్చినటువంటి ఫ్యాంక్షన్లు 3000. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టినటువంటి స్కీముని కులాలు చూడకుండా పార్టీలు చూడకుండా ప్రాంతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి అందించాలన్నటువంటి దృక్పథంతో ఆయన పనిచేస్తున్నారు. ఆయనకి ఈ పేదలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.